మత్తయి సువార్త 5:18 ఆకాశమును భూమియు గతించిపోయినవే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించిపోయినను గతించిపోయినవే కానీ ఆకాశము భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు అంటే, దేవుడు నీకు మాట ఇచ్చి ఉన్నాడు అంటే, భూమి ఆకాశములు ఆయన అంటున్నాడు, ఆకాశము భూమి గతించిపోయిన నా మాట నీ ఎడల తప్పక నెరవేరుతుంది. ఖచ్చితంగా మన దేవుడు నీకు మాట ఇచ్చాడు అంటే, నా కుమారుడా నీవు లెగుస్తావు అని మాట ఇచ్చాడు అంటే తప్పక నీవు బాగుపడతావు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మాట ఇవ్వాలి, కనుక నీవేం చేయాలి చెప్పండి, ఆయన గడప యొద్ద నీవు కనిపెట్టుకొని ఉండాలి. కీర్తన గ్రంథం చూడండి 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది యథార్థమై ఉన్నది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినది, అవి నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి. ఏమన్నది? నిర్దోషమైనవి, నిర్దోషమై ఉన్నవి, అది హృదయమును నీకు సంతోషమును కలగచేయుస్తున్నది. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమయ్యున్నది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది నీ ప్రాణమును తెప్పరిల్లచేయును. నీ ప్రాణాన్ని దేవుడు మాట ఇచ్చాడా? మోషే, నీ ఎడల నా మాట నెరవేరునో లేదో నీవు ఇప్పుడు చూస్తావు. నేను నీతో మాట ఇచ్చి ఉన్నాను అంటే, నా మాట నీ ఎడల నెరవేరుతుందో లేదో నీవు చూస్తావు. దేవుని బాహుబలము తక్కువదా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన బాహుబలము ఎంతో శక్తివంతమైనది. కనుక దేవుడు నీ ఎడల మాట ఇచ్చాడా? తప్పక నెరవేరుతుంది. కనుక అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, హృదయమును ఎంతో సంతోషపరుసును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది నీ కన్నులకు వెలుగును కలగచేస్తుంది. దేవుడు ధర్మశాస్త్రములో ఆయన నీకు మాట ఇచ్చాడా? దేవుడు అంటున్నాడు, అది తప్పక నీ ఎడల నెరవేరుతుంది. అది నీవు నమ్మితే, ఆ మాటను నమ్మితే భూమి ఆకాశాలు సమస్తము చెప్పండి లయమైపోయినా సరే దేవుని మాట నీ ఎడల నెరవేరుతుంది. దేవునికి స్తోత్రము. అలా అంటే భూమి ఆకాశాలు తల్లకిందులవటం అంటే, ఈ భూమి మీద నీకు అనేక శ్రమలు వచ్చినా వేదనలు వచ్చినా తల్లకిందులైపోయే పరిస్థితి వచ్చినా ఆయన మాట ఇచ్చాడు కనుక తప్పక నీ ఎడల ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుకనే కీర్తన గ్రంథం చూడండి
118:18 చూడండి, నేను నీ ధర్మశాస్త్రము, నేను నీ ధర్మశాస్త్రమందు, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు చూసునట్లుగా నా కన్నులు తెరువుము. అయా, నీ ధర్మశాస్త్రం నీ మాటలో శక్తి, నీ ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువుము. తెరువు ప్రభా, నా కన్నులు తెరిస్తే నీ ధర్మశాస్త్రమందు నేను ఆశ్చర్యమైన సంగతులు చూడాలంటే నా కన్నులు మూయబడిని, ఇప్పుడు వాటిని నీవు తెరివయ్యా. తెరిస్తే నేను ఖచ్చితంగా నీ కార్యములను నేను చూస్తాను. లేదా గుడ్డివాడి కానీ అవిశ్వాసి కానీ నేను ఉండిపోతానయ్యా. నీ ధర్మశాస్త్రము నా ప్రాణమునకు తెప్పరిల చేయయా, నా కన్నులు తెరివయ్యా. నీ ఉపదేశము ఎంతో శక్తివంతమైనదయ్యా, దానిని నమ్మే శక్తి నాకు దయచేయయా అని భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క మాట ఇచ్చాడా? ఆయన తప్పక నీ పితరుల ఎడల చేసిన దేవుడు నీ ఎడల కూడా చేస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 21:44 యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగ చేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో నొక్కడును ఇశ్రాయేలీల ఎదుట నిల్వలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరేను. కనుక ఏమంటున్నారు చెప్పండి, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటి అన్నిటి ప్రకారం అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగ చేసెను. అన్ని దిక్కుల వారికి విశ్రాంతి కలుగ చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించెను కనుక వారిలో ఒక్కడును ఇశ్రాయేలీల ఎదుట నిలవలేకపోయెను. వారిలో ఒక్కడైనా ఇశ్రాయేలీల ఎదుట నిలబడలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు కూడా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రము. అలా నీ పితరులతో ప్రమాణము చేసిన దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే నీకు వాక్కును పంపాడో, ఆయన అంటున్నాడు సమస్తము కూడా ఒక్క పుల్లైనా తప్పకుండా అన్నిటినీ ఆయన నెరవేరుస్తాడు. దేవుడు మన దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక నీ ఎడల ప్రతి మాట నెరవేరుస్తాడు. కనుక మోషే, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో రేపు నీవు చూస్తావు. యెహోవా బాహుబలము నీకు తక్కువైనదా? నీకు నేను చెయ్యలేనా? ఈ ఆకాశములు భూమి గతించిన నా మాట నీ ఎడల తప్పక నెరవేరుతున్నది అంటున్నాడు. కనుక మన దేవుడు అంత శక్తివంతుడు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన శత్రువులందరినీ కూడా ఏం చేశారు చెప్పండి? వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించెను. వారిలో ఒక్కడు తప్పించుకోకుండా వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? నీ శత్రువులను నీ చేతికి నేను అప్పగిస్తాను అన్నాడు. అప్పగించాడు. ఆ తర్వాత ఆ వారికి ఇశ్రాయేలీలు ఎన్నో శ్రమల్లో ఉన్న వారికి శాంతిని కలగ చేశాడు. దేవుడు అంటున్నాడు, నా మాట నీ ఎడల తప్పక ఏదైతే ఇచ్చానో అంతా నేను నెరవేరుస్తాను. దేవునికి సోదరము. అలా కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక ఆయన మాట ఇచ్చాడా? నీవు తప్పుకుని వెళ్ళటమే కానీ ఆయన నిన్ను విడవడు, ఎడవాయడు.
చూడండి యెషయా గ్రంథము 49:14 చూడండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభు నన్ను మరిచిపోయాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచదరేమో వారైనా మరచిపోతారేమో కానీ నేను నిన్ను మరవను చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను నీ ప్రాకారములు చుట్టూ నిత్యము నా ఎదుటనున్నవి, నీ ప్రాకారాలన్నీ కూడా నా చుట్టూ ఉన్నాయి. సియోను కుమారి అనుకుంటుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు వ్యాధిని కలగచేశాడు, నాకు శోధన కలిగింది కనుక నా దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకుంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, కన్న తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కన్న తల్లి అయినా ఒకవేళ నిన్ను మోయలేక నిన్ను విడిచిపెట్టుద్దేమో కానీ నేను నిన్ను విడవను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను. నా కుమారుడా, నా కుమార్తె మాట ఇచ్చాను కనుక సూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నవి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మాట ఇచ్చాడా, నీ ప్రాకారాలు ఎక్కడున్నాయి చెప్పండి? దేవుని సమక్షంలో ఉన్నాయి. కనుక దేవుడు నిన్ను కాస్తున్నాడు, ఆయన ఒక సమయాన్ని చూస్తున్నాడు. కనుక తగిన సమయములో ఆయన నీకు సహాయం చేసే దేవుడు కనుక ఆయన నిన్ను మరవడు, నిన్ను ఎన్నడు ఎడబాయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడే ఉన్నారు చెప్పండి. మత్తయి సువార్త 18:18 భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని గురించి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్నా నా తండ్రి వలన వారికి దొరుకును అంటున్నాడు. భూమి మీద ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామములో ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటాను, వారి ప్రార్థన వింటాను, వారికి నేను సహాయము చేస్తాను అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఆకాశములు గతించిన భూమి తల్లకిందులైనా నేను నీకు ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తా. కనుక మీరు ఎక్కడ భూమి మీద ఏకీభించి ఒకరు ఇద్దరు ఎక్కడైతే నా నామములో ప్రార్థన చేస్తారో ఆ చోటున నేను ఉంటాను అంటున్నాడు. ఆ చోటున నేనుండి వారి ప్రార్థన విని వారికి తగిన సమయంలో నేను వారికి సహాయము చేస్తాను అంటున్నాడు. కనుక అగ్గయలో చూడండి, అగ్గయ 1:9 మీరు విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొంచెమే పండెను మీరు దానిని ఇంటికి తేగ నేను దానిని చెదరగొట్టుతున్నాను ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ ఇళ్ళు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా కాబట్టి మిమ్మును పట్టి
ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. భూమి పండకుండా ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, ఏమన్నారు చెప్పండి, విస్తారము కావాలని మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొంచెంగానే మీకు కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగ నేను దానిని చెదర కొట్టుస్తున్నాను. ఎందు చేతనని మీరు అడుగుతున్నారు, నా మందిరము పాడయ్యుండగా మీ ఇళ్లను కట్టుకునుటకు మీకు త్వరపడుట చేతనే త్వరపడుస్తున్నారు. నా మందిరము ప్రార్థన లేదు, నా మందిరములో ప్రార్థన లేదు, కూడిక లేదు, పాటలు లేవు, ఉపవాస ప్రార్థన లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నా మందిరము ఏమవుతుంది చెప్పండి, పాడైపోతుంది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు అంటున్నాడు, మన దేహము దేవుని యొక్క ఆలయము. కనుక ఈ దేహానికి రక్షణ కావాలి అంటే దానికి ఏమి కావాలి చెప్పండి, దేవుని శక్తి కావాలి. కనుక దానిలో మనం శక్తితో నింపాలి. దేవుడు అంటున్నాడు, నీ మందిరము ఏమవుతుంది చెప్పండి, నీ దేహము పాడైపోతుంది. కనుక నీ దేహము ఎందుకు పాడవుతుంది అంటే అది నా మందిరములో. దేవుడు అంటున్నాడు, నా మందిరము నీ హృదయములో పాడైపోతుంది, కనుక నీ దేహము పాడవుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, మన దేహం పాడైపోవడానికి కారణం దేవుని పరిశుద్ధత మన హృదయములో లేదు. కనుక ప్రార్థన లేదు. కనుక మనము ప్రార్థనలో ఏకీభవించటలేదు. కనుక ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన నీ దేహాన్ని పాడు చేస్తున్నాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, ఆ దేహాన్ని గాయపరుస్తున్నాడు, ఆ దేహానికి వ్యాధి కలగజేస్తున్నాడు, ఆ దేహానికి తీరని దుఃఖాన్ని కలగచేస్తున్నాడు. కనుక మీకు సంతోషం లేనే లేదు. దేవునికి స్తోత్రము. అరలే కనుక మీరు విస్తారము కావాలని అనుకుంటున్నారు కానీ అది మీకు పంట రావటలేదు. ఆత్మ ఫలాలు మీలో రావటలేదు, ఆత్మీయ జీవితం మీలో ఫలింపు లేదు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు గొప్పవారు కావాలనుకుంటున్నారు కానీ మీకు ఫలాలు లేనే లేవు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, ద్వితీయోపదేశకాండము 11:11 మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది కొండలు లోయలు కలిగిన దేశము. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా. అది మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరము అంతము వరకు కూడా ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది చెప్పండి, ఆకాశ వర్షపు తాగును. అది కొండలు లోయలు కలిగిన దేశము. యెహోవా అది లక్ష్య పెట్టే దేశం అంట. అది ఎలా ఉందో చెప్పండి, ఆకాశములో ఉన్న జలములు తాగే దేశం అది. దేవుడు ఆకాశములో నుండి దానికి జలాలు పంపిస్తున్నాడు, నీటి ఓటలు దానిలోనికి పంపిస్తున్నాడు. సంవత్సరము మొదలుకొని సంవత్సరం అంతా కూడా దాని మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా సంవత్సరము చివరి వరకు కూడా దేవుని కనుదృష్టి ఆ దేశం మీద ఉంటుంది, ఆ భూమి మీద ఉంటుంది. కనుక అది నీటి జలములు కలిగిన దేశము, అది ద్రాక్ష వనములు కలిగిన దేశము. అది ఎలా ఉందో చెప్పండి, అది సమృద్ధి కలిగిన దేశము. దేవునికి స్తోత్రము. అలాంటి ఒక దేశములో తన బిడ్డలకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వారికి సంతోషము సమాధానాన్ని కలగజేస్తున్నాడు. తన బిడ్డలకు ఆయన
ఆ దేశాన్ని స్వాతంత్రులుగా ఇచ్చేశాడు. అలాంటి దేశములో నా బిడ్డలు ఉండాలని, అలాంటి దేశములో నా కన్ను దృష్టి కలిగిన దేశములో నా బిడ్డలు రేయి మొగలు కూడా నా కన్ను దృష్టి ఎదుట వారు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి యొక్క కన్ను దృష్టిలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం చూడండి. 14 వచ్చిన వారు చదవండి, 13 నుంచి. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణాత్మతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని, ఆయనను సేవింపవలెనని నేడు నేను నీకు ఇచ్చు ఆజ్ఞలను, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల, మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము, మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను, అనగా తొలకరి వాన కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు, అందువలన నీవు నీ ధాన్యమును, నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు, నీ నూనెను నీవు కూర్చుకొందువు, మరియు నీవు తిని, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు, తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు, నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను, నీ చేలయందు నేను గడ్డిని మొలిపించేదను, మొలిపిస్తాను. దేవునికి స్తోత్రము. ఆ దేశానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ దేశములో ధాన్యము, ద్రాక్ష రసము, అలాగునే తైలము నీకు దొరుకును. కనుక దేవుడు ఆ దేశం మీద తన దృష్టి కలిగి ఉన్నాడు. కనుక సంవత్సరము మొదలుకుని సంవత్సరము చివరి వరకు కూడా ఆయన కను దృష్టి వారి మీద ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి యొక్క దేశాన్ని మనకిస్తున్నాడు, అలాంటి స్వాతంత్రాన్ని మనకిస్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక ఆయన ధర్మశాస్త్రము సమస్తము మనవే మనయందు నెరవేరే వరకు కూడా తన బిడ్డలను ఆయన విడవడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఈరోజు నీవు దేవుణ్ణి అడగకుండా గొప్పవాడు కావాలనుకుంటున్నావు, దేవుణ్ణి అడగకుండా నీవు నీ సొంత ఆలోచనతో చేస్తున్నావు, కానీ నీవు విస్తారము కావాలనుకుంటున్నావు, నీకు ఏ మాత్రము కూడా పంట లేనే లేదు. దేవునికి స్తోత్రము. అలాగే నీవు ఫలించలేకపోతున్నావు, అభివృద్ధి లేకుండా పోతుంది. కారణము ఏమిటి అంటే నా మందిరము పాడై ఉండగా మీరు పరంజీలు వేసుకుంటున్నారు. మీ ఇల్లు కట్టుకోవటానికి, మీ ఇంటిని బాగు చేసుకోవటానికి, మీ కుటుంబాలలో నా మందిరము గురించి ఆలోచన లేకుండా మిమ్మలను మీరు బాగు చేసుకోవటానికి మీ సొంత ఆలోచనతో మీరు పరిగెట్టుస్తున్నారు, కానీ మీకు ఏమీ దొరకటం లేదు. దేవునికి స్తోత్రము. అరుడు ఎత్తుడండి అగ్గయ్య, చూడండి 1:10 చూడండి. కాబట్టి మిమ్మల్ని బట్టి, కాబట్టి మిమ్మలను బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది, భూమి పండకుండా ఉన్నది, నేను భూమికిని పర్వతములకును అనావృష్టిని కలగ చేసి ధాన్యము విషయములో ద్రాక్షారసము విషయములో తైలము విషయములో భూమి ఫలించే సమస్త విషయాలలో మనుషుల విషయములో పశువుల విషయములో చేతి పనులన్నిటిలో కూడా క్షామమును పుట్టిస్తున్నాను. ఎందుకు కరువు, ఎందుకు బాధ, ఎందుకు వేదన? దేవుడు అంటున్నాడు అక్కడ, గొప్ప కరువు, గొప్ప శోధన నేను కలగజేస్తున్నాను అంటున్నాడు. దేవుని మందిరములో మనము నివాసముగా చేసుకోవాలి. దేవుని మందిరాన్ని పాడు చేస్తాం, దేవుని మందిరములో ప్రార్థన లేకుండా ఉంటాం. దేవుని ధర్మశాస్త్రము సమస్తము నెరవేరే వరకు ఆయన నేను విన్ను విడవను, ఎడబాయను అంటున్నాడే. ఆయన అంటున్నాడు నీ ప్రాకారములు నా ఎదుటనే ఉన్నవి అంటున్నాడే. నేను నా అరచేతులలో నేను చెక్కి ఉన్నానంటున్నాడే.
కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి. ఆయన సన్నిధిలో ప్రార్థన లేకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయన ఆశీర్వాదాలను నీవు పొందకుండా నీకు నీవు ఏం చేస్తున్నావు చెప్పండి? సొంత ఆలోచనతో గొప్పవాడు కావాలని అనుకుంటున్నావు. దేవునికి సోదరము, అలా కనికనే దేవుడు అంటున్నాడు, నీలో ఫలింపు లేదు, నీలో సమృద్ధి లేదు, కనుక దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు సమస్తము పోయినాయి. నీ పశువులకు గడ్డి లేదు, ధాన్యము లేదు, ద్రాక్ష రసము లేదు, నీ చేతి పనులన్నిటిలో కూడా అంతా ఎలా ఉంది చెప్పండి? శ్రమ, వేదన ఎందుకు కలుగుతుందండి? కరువు ఎందుకు కలుగుతుందండి? దేవుణ్ణి నీవు ఆరాధన చేయటం లేదు. దేవునికి సోదరము, దేవుని సన్నిధిలో నీవు కనబడటలేదు. దేవుని మందిరములో ప్రార్థనలో నీవు ఏకీభించి ఉండటం లేదు. కనుకనే దేవుడు ఎంతగానో మన విషయంలో బాధపడుతున్నాడు. ఈరోజు మన దేహాలు పాడవుతున్నాయి, మన కుటుంబాల్లో శోధనలు ఎక్కువవుతున్నాయి, అలాగనే మనము చేసే కష్టమంతా క్షేమవుతుంది చెప్పండి, నిష్ప్రయోజనం అవుతుంది అండి. దేవుని మాట నీ గృహములో లేనే లేదు. దేవునికి సోదరము, అలా కనుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా నా తట్టు మీరు తిరగండి. అందుకే దేవుడు అక్కడ ఏమన్నారు చూడండి, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి 17వ వాక్యములో, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, కన్నీరు విడుచుచు, యెహోవా యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని, ఈ జనుల ఎడల జాలి చేసుకుని, అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు నీవు అప్పగించకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని ఆయన రోషము పూని తన జడుల ఎడల జాలి చేసుకొనుచున్నాడు. యాజకులేంటి, విశ్వాసులేంటి? దేవుని సన్నిధిలో ఆయనను మనస్సు పూర్తిగా వేడుకొనండి. ఆయన పరిచర్య ధర్మము జరిగించండి. ఆయన బలిపీఠము యొద్ద మీరు కన్నీరు విడవండి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ బాధలు, మీ వ్యాధులు, మీ శోధనలు తొలగాలి అంటే దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో కూడి కన్నీరు విడిచి మీరు ప్రార్థన చేయండి. తప్పక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన తన జనుల ఎడల జాలి చేసుకుంటాడంట. ప్రేమ కలిగి క్షమిస్తాడు, వారికి సహాయం చేస్తాడు. వారు అన్యజనుల ఎదుట అపహాస్తులు కాకుండా, వారు ఏ ఒక్క శోధనలో పడిపోయారో ఆ శోధనలో నుంచి విడిపించి వారికి రక్షణ ఆనందాన్ని ఆయన కలగజేస్తాడు. దేవునికి సోదరము, కన్నీటితో ప్రార్థన లేనప్పుడు మన యందు దేవునికి కనికరము రానే రాదు. కనుక దేవుడు మనకు ఆయన ప్రేమ తెలియజేస్తున్నాడు. నా సన్నిధిలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామములో కూడుకుని ఉంటారో వారి ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. వారి మనవి వింటాను అంటున్నాడు. వారి ప్రార్థన విని వారికి సహాయం చేస్తాను అంటున్నాడు. ఆకాశము నుండి తొలకరి వాన, కడవరి వాన అంటే మొదటి ఆశీర్వాదం, రెండో ఆశీర్వాదం, అలాగనే సమస్తము కూడా నీ భూమి ఫలించేదాకా, ఆయన నిన్ను ఫలింప చేసేదాకా ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. దేవునికి సోదరము, అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక దేవుడు నీ ఎడల అంచెలగా నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటి తొలకరి వాన, కడవరి వాన ఆయన నీ మీద కుడిపించి నిన్ను ఫలింప చేస్తాను అంటున్నాడు. కనుక నీ దేశంలో కరువు ఉండదు, నీ దేశంలో ధాన్యము ద్రాక్ష రసం విషయాలలో ఏ కొరత నీకు ఉండనే ఉండదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అండి.
దేవుని మన సన్నిధిలో మనం ప్రార్థన చేయటలేదు, ఆయన సన్నిధిలో కూడి విజ్ఞాపన లేదు. ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన ఎవరైతే చేస్తారో తప్పక వారు బహుగా ఫలిస్తారు. దేవునికి సోదరము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా.